మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి సజీవుడు పునరుద్ధానుడైన యేసు నామములో వందనాలు. ఈ రోజు ఈ వాక్యం నిన్ను బలపరచునుగాక బ్రతికించునుగాక. మన అంశం కృప పొందుకున్న కుంటివాడు. కృప పొందుకున్న కుంటివాడు ఎవరు? ఈ కుంటివాడు ఎక్కడున్నాడు? ఈ కుంటివాడు దేవుడు ఈ రోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ఈ కుంటివాడు యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను దావీదులు ప్రాణ స్నేహితులు. దావీదు యోనాతానులు ఎంతో స్నేహభావం కలిగి బ్రతికిన వారు. దావీదు దీవించబడ్డ తర్వాత, ఆశీర్వదించబడ్డ తర్వాత సౌలు కుటుంబానికి మేలు చేయాలనుకున్నాడు, శత్రు కుటుంబానికి మేలు చేయాలనుకున్నాడు, దూషించిన వానికి చంపిన వానికి మేలు చేయాలనుకుంటున్నాడు. ఈరోజు నన్ను ఎవరు దూషిస్తున్నారో, ఎవరు హింసిస్తున్నారో వారి కుటుంబానికి మేలు చేసే వ్యక్తిగా దావీదు లాంటి మనసును ప్రభునికి అనుగ్రహించునుగాక. నిన్ను దూషించిన వారిని దూషించకు, నిన్ను శపించిన వారిని శపించకు, నిన్ను నిందించిన వారిని నిందించకు. దావీదు సౌలు కుటుంబానికి మేలు చేయాలనుకున్నాడు. సౌలు దావీదును ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు, ఈట విసిరినాడు, 30,000 సైన్యాన్ని తీసుకొచ్చినాడు, రామాలో దాక్కున్నాడు, అంతేకాదు ఎన్గేదిలో దాక్కున్నాడు, అదే విధంగా సీను అరణ్యములో, జీపు అరణ్యములో అనేక సార్లు దావీదు దాక్కున్నాడు. కానీ దావీదుకు ఒక మంచి మనసు, నా శత్రు కుటుంబానికి మేలు చేయాలని ఆలోచన కలిగినప్పుడు సీబాను పిలిచినాడు. సీబా, మరి సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించిన వారు ఉన్నారంటే? ఉన్నారయ్యా, యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒక కుంటివాడు ఉన్నాడని చెప్పాడు. ఈ రోజున సహోదరుడా, సహోదరి, ఈ యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు కదా. తండ్రి చేసిన మేలును బట్టి కుమారునికి ఒక అద్భుతం జరుగుతుంది. తల్లిదండ్రులమైన మనము మేలుకరంగా జీవిస్తే మన ద్వారా కొందరికి అద్భుతం జరుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నీకోసమే. ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే సీబాను పిలిచి అంటాడు, ఎవరయ్యా అని తీసుకుని రమ్మన్నప్పుడు, ఒకటి సహోదరుడా, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో కుంటివాడైన మెఫీబోషెతు. మెఫీబోషెతు అన్న మాటకు సిగ్గుకరము, అవమానకరమైన బ్రతుకు. సిగ్గుమాలిన బ్రతుకు, అవమానకరమైన బ్రతుకు, అర్హత లేని బ్రతుకు బ్రతుకుతున్నాడు కుంటివాడు. ఆధారము లేదు, కుంటివానికి సహాయము లేదు, ఆ కుంటివాడు నిరాశ్రయుడై బ్రతుకుతున్నాడు. సహోదరుడా సహోదరి, ఒకప్పుడు తన కుటుంబం గొప్ప కుటుంబం, ఖ్యాతిగల కుటుంబం, అద్భుతమైన కుటుంబమే గాని పరిస్థితులను బట్టి ఆ కుటుంబము చాలా దీనస్థితికి వెళ్ళిపోయింది. ఈ మెఫీబోషెతు ఒక కుంటివాడు, అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు. 5వ సంవత్సరంలోనే తన దాది చేతులకు వెళ్ళి జారి కింద పడిపోయి కుంటివాడైపోయాడు. ఎవరో చేసిన పాపానికి ఇతడు కుంటివాడైపోయాడు. కొన్నిసార్లు ఎవరో చేసిన పాపానికి, ఎవరో మాట్లాడిన మాటలకు మనము బలి అయిపోతా ఉంటాం. సహోదరుడా, కొన్నిసార్లు కాలమే మనల్ని, మరి కాలమే నిర్ణయిస్తుందని మర్చిపోవద్దు. సహోదరుడా సహోదరి, ఒకటి కుంటివాడైన మెఫీబోషెతు అంటే సమాజంలో అర్హత లేదు, అతనికి కుటుంబంలో అర్హత లేదు, ఒక కుంటివాడు. సహోదరుడా, ఈరోజు ఆత్మీయంగా దేవునితో మాట్లాడుతున్న, అసలు ఎవరు కుంటివారు అంటే, సహోదరుడా, ఆత్మీయంగా ఎదగని వాళ్ళు కుంటితనం, మరుగుజ్జులు అంటారు. వాక్యము విని వాక్యానుసారంగా జీవించలేని కుంటితనం నీలో ఉందా? ప్రార్థన చేయలేని కుంటితనం నీలో ఉన్నదా? ఒకవేళ వాక్యానుసారంగా బ్రతకలేని కుంటితనం, ఆరాధనకు వెళ్ళలేని కుంటితనం నీలో ఉంటే ఈరోజు నీ కుంటితనం నుండి బయటికి రావాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా సహోదరి, ఒకటి కుంటివాడైన మెఫీబోషెతు. సహోదరుడా సహోదరి, ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ భౌతికంగా నువ్వు ఫిజికల్ గా బాగుండొచ్చు, కానీ ఆత్మీయంగా కుంటిదానిగా, ఆత్మీయంగా గుడ్డివాడిగా, ఆత్మీయంగా చెవిటివాడిగా, ఆత్మీయంగా మూగవాడిగా, ఆత్మీయంగా అంగహీనునిగా, ఆత్మీయంగా మరుగుజ్జుతనంలో, ఆత్మీయంగా ఎదగలేని మరుగుజ్జు విశ్వాసిగా నీవు ఉంటే ఈరోజు నీ కుంటితనము నుండి బయటికి రమ్మని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. రెండోది, లోదేబారులో మాకిరి ఇంటున్నాడు. 9వ అధ్యాయం 2 సమూయేలు 9:4లో లోదేబారులో మాకిరింట. లోదేబార్ అంటే ఆహారము దొరకని స్థలం, గడ్డి దొరకని స్థలం, ఆహారం దొరకని స్థలం. మాకిరు అంటే అమ్మబడిన వాడు. ఎక్కడున్నాడంటే ఆహారము లేని స్థితిలో ఎవడో అమ్మబడిన వాని ఇంట్లో ఉన్నాడు. చూడండి, ఆకులు నాకెట్టాడు ఒకడంటే మూతులు నాకెట్టాడు మరొకడు అన్నట్టు, ఇతడు ఎక్కడున్నాడంటే ఆహారము దొరకని స్థలములో ఎవరో మాకిరు అనే ఇంట్లో ఉన్నాడు. సహోదరుడా సహోదరి, గమనించండి, ఆశ్రయం లేని బ్రతుకు, ఆధారం లేని బ్రతుకు, ఆహారం లేని బ్రతుకు, ఆదరించలేని బ్రతుకు, అలాంటి నిరాశ్రయుడై బ్రతుకుతున్నాడు సహోదరుడు.
సహోదరి, ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గడ్డి లేని అంటే ఆహారం లేని స్థితి, క్షామములో ఉన్నవాడు, కరువులో ఉన్నవాడు, కష్టములో ఉన్నవాడు, నష్టములో ఉన్నవాడు, కన్నీళ్లలో ఉన్నవాడు, దుఃఖములో ఉన్నవారు. మాకీర్ అనే ఇంట తలదాచుకున్నాడు, ఆశ్రయం కూడా లేదు. సహోదరుడా, ఈ రోజున దేవుడు మాకీరు ఇంట్లో ఉన్నాడు, మాకీరు అమ్మబడిన వ్యక్తిగా ఉన్నాడు. సహోదరుడా, ఆశ్రయం లేని బ్రతుకులో ఈ యొక్క మెఫీబోషెతు జీవిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. సహోదరుడా, సహోదరి, అయితే సీబాను, దావీదు సీబాను పిలిచి అతన్ని తీసుకొని రమ్మని అన్నప్పుడు, సీబా తన యొక్క మరి కుమారులను, తన యొక్క పనివారిని తీసుకొని వెళ్ళినాడు. సహోదరుడా, తీసుకొని వెళ్ళి మాకీరు ఇంట లోదెబార్లో ఆహారం లేని స్థితిలో నిరాశ్రయుడుగా ఏదో మూల కూర్చుని ఆ కుంటివాణ్ణి చూచినాడు. చూచి, నేను దావీదు రాజు రమ్మంటున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క సీబా తన పనివారితో సహా వెళ్ళి ఆ యొక్క మెఫీబోషెతును దావీదు పురమునకు తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఒకటి కుంటివాడైన మెఫీబోషెతు, రెండోది లోదెబారులో మాకిరి ఇంట నిరాశ్రయుడి అయిన మెఫీబోషెతు, మూడోది దావీదుపురానికి తీసుకొని రాబడిన మెఫీబోషెతు. ఎక్కడో ఆహారం లేని స్థితిలో ఉన్నవాడు, నిరాశ్రయుడిగా ఉన్నవాడిని దావీదుపురంలోనికి తీసుకొచ్చాడు. సహోదరుడా, సహోదరి, దావీదు తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు. అదే విధముగా మరి గమనించినట్లయితే సహోదరుడు, యోనాతాను యేసు ప్రభుకు గుర్తుగా ఉన్నాడు. ఆ యొక్క మెఫీబోషెతు అన్న వ్యక్తి అక్కడ నీ నా జీవితానికి గుర్తుగా ఉన్నాడు. ఆత్మీయంగా కుంటితనమైన మన బ్రతుకులను దీవించడానికి దావీదు యోనాతానును గుర్తు చేసుకొని మెఫీబోషెతును ఏ విధముగా తన అంతఃపురానికి తీసుకొచ్చుకున్నాడో, మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా గుర్తు చేసుకుని మనల్ని తన అంతఃపురమైన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు అంతఃపురంలోనికి వచ్చిన మెఫీబోషెతు, ఎక్కడో బ్రతకవలసిన వాడు, తన యొక్క జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజున సహోదరుడా, దావీదు అంతఃపురము దేవుని మహిమగల పట్టణానికి గుర్తుగా ఉంది. ఆత్మీయంగా సహోదరుడా, దావీదు అంతఃపురంలోనికి వచ్చాడు. తన కళ్ళకు ఆశ్చర్యం, నేను ఎక్కడుండవలసిన వాడిని, ఎక్కడున్నాను, నా బ్రతికేంటి, నేనేంటి కుంటివాణ్ణి, నేను ఈ దావీదుపురంకు రావడం ఏంటి అని ఎంత ఆశ్చర్యపడి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈ వాక్యం నేను బలపరచునుగాక. నీ స్థితిని మార్చే దేవుడు, నీ గతిని మార్చే దేవుడు, నీ రాత మార్చే దేవుడు, నీ యొక్క జీవితంలో నూతన కార్యాలు చేసే దేవుడు. నా జీవితంలో అద్భుతం జరగదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ జీవితంలో బలమైన అద్భుతమైన కార్యములను జరిగించుటకు సమర్థుడైన దేవుడు. ఈ రోజున నీ స్థితిని మార్చినాడు. ఒకప్పుడు నా ఆత్మీయ జీవితంలో చెప్పులు లేని బ్రతుకు బ్రతికినాను, బట్టలు లేని బ్రతుకు బ్రతికినాను, తలకు నూనె పెట్టుకోలేని బ్రతుకు బ్రతికిన దీనమైన స్థితిలో సేవ ప్రారంభమైంది. సహోదరుడా, నా ఆత్మీయ జీవితంలో ఒక నిరాశ్రయునిగా బ్రతికిన నా జీవితాన్ని కృపలో దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. నాలుగోది 2 సమూయేలు గ్రంథం 9:6-7 దావీదు దగ్గరికి రాగానే ఆ యొక్క మెఫీబోషెతు సాగిలపడి నమస్కారం చేశాడు. తగ్గింపు కలిగిన వ్యక్తి. అంతేకాదు, చచ్చిన కుక్క వంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నా బ్రతుకు చచ్చిన కుక్క లాంటిదయ్యా అని తగ్గింపు కలిగి దావీదు దగ్గర సాగిలపడ్డాడు. సహోదరుడా, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గింపు కలిగి బ్రతుకుతారో వారిని దేవుడు కనికరిస్తాడు. ఈ యొక్క మెఫీబోషెతు సహోదరుడా, సహోదరి, తగ్గింపు కలిగిన వ్యక్తి, దీన మనసు గల వ్యక్తి. అలా తగ్గించుకొని చచ్చిన కుక్కనయ్యా, విలువలేని వ్యక్తినయ్యా, అర్హత లేని వ్యక్తినయ్యా, యోగ్యత లేని వ్యక్తినయ్యా, ఎందుకు పనికిరాని వ్యక్తినయ్యా, కుంటివాణ్ణయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నా బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నావయ్యా, అయ్యా పనికిరాని వాణ్ణి కాదయ్యా, నేను ఎక్కడో దూరంగా మాకిరి ఇంట లోదేబారులో ఉన్న నా బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నావని దేవునికి స్తోత్రం. దావీదు ఎదుట సాగిలపడ్డాడు. సహోదరుడా, సహోదరి, ఆ మెఫీబోషెతు లాంటి మనకు అలాంటి మనసు మనకుండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత, మన బ్రతికెంత, మన కుటుంబం ఎంత, మన జీవితం ఎంత, మన యొక్క మరి పరిస్థితులు ఎంత, మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు రక్షణ ఇచ్చినాడు, నిరీక్షణ ఇచ్చినాడు, ఆత్మనిచ్చినాడు, అభిషేకం ఇచ్చినాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గింపు కలిగి సాగిలపడి కుక్క లాంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావన్న ఆ యొక్క మంచి మనసు, దీన మనసు గల వ్యక్తి మెఫీబోషెతు. 5:9
అభయము అభయము పొందిన మెఫీబోషెతు. దావీదు అన్నాడు, భయపడకు నమ్మిక ఉంచు అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక అభయం పొందుకున్నాడు. ఏమని తెలుసా, నేను నీకు తోడుగా ఉన్నానయ్యా, నువ్వు భయపడకయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అభయాన్ని పొందుకున్నాడు, అభయం ఇచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసా దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, నీవు సదాకాలం నా వల్ల యుద్ధ బోధనము చేదు అని సెలవిచ్చను. దేవునికి స్తోత్రం, అభయాన్ని పొందినవాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, మెఫీబోషెతు పక్షాన దావీదు నిలబడ్డాడు, మన పక్షాన దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభయాన్ని పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు, నమ్మకాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు పురానికి వెళ్ళగానే దేవునికి స్తోత్రం, తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, నువ్వు పోగొట్టుకున్న ఇల్లు, మీ తాతలు సంపాదించినంత ఆక్రమించుకున్నారు శత్రువులు, అయితే నేను మరలా నీకు ఇస్తానని దేవునికి స్తోత్రం మరలా ఆ యొక్క దావీదు ఒక మెఫీబోషెతుకు చెప్తున్నాడు, అభయాన్ని పొందుకున్నాడు. ఆరోదిగా 9:10-11 భూమిని సొత్తును పంటను తిరిగి ఆ యొక్క మెఫీబోషెతు చేతికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎండిన భూమి, పనికిరాని భూమిని సాధుపరిచి చక్కగా చేసి దానిలో పంట చేసి ఆ పంట తీసుకొచ్చి ఆ యొక్క సీబా కుమారుడు సీబా పనివారు మెఫీబోషెతుకి ఇచ్చినారు. సహోదరుడా సహోదరి, ఆ యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, భూమిని సొత్తును సమస్తాన్ని పంటను మరలా మెఫీబోషెతు చేతికి అందింది. సహోదరుడా, పోగొట్టుకున్నవన్నీ తిరిగి మెఫీబోషెతు పొందుకున్నాడు. ఈ దినం ఏది పోగొట్టుకున్నా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు అని దాని అర్థం. అంతేకాదు దావీదు అన్నాడు చివరిగా 9:11-13, సదా కాలము నా బల్ల యొద్ధ నువ్వు నివసించాలి, సదాకాలం నా బల్ల దగ్గర నువ్వు బ్రతకాలని ఒక మెఫీబోషెతుకు ఒక వాగ్దానం చేసినాడు. తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఉన్న వ్యక్తి దావీదు బల్ల దగ్గరకు వచ్చాడు. సమృద్ధి బల్ల, అది వాక్యం అనే బల్ల, సహవాసం అనే బల్ల, అది సంస్కారం, ప్రభు సంస్కారం అనే బల్ల. సహోదరుడా సహోదరి, ఈ రోజున ఈ బల్ల అనే వాక్యం దగ్గర నువ్వు బ్రతుకుతువుగాక, ఈ వాక్యం దగ్గర నువ్వు జీవించదువుగాక. గనురాలు ఇంట్లో బల్ల ఉన్నట్టుగా దేవునికి స్తోత్రం. ఈ రోజున బల్ల అన్న సందర్భం ఏంటంటే దేవుని వాక్యం. సహోదరుడా సహోదరి, సమృద్ధిలో ఈ యొక్క మెఫీబోషెతు బ్రతుకుతున్నాడు. తనకు మీకా అనే ఒక కుమారుడు ఉన్నాడు, అతడు కూడా దావీదు బల్ల దగ్గర బ్రతుకుతున్నాడు. అతనికి ఏంటంటే, రాజుల కుమారులలో నీవు కూడా ఒక కుమారునిగా, రాజకుమారునిగా మరి నిలబడిన, రాజకుమారుడిగా మారిన మెఫీబోషెతు. ఎక్కడో ఉన్న కుంటివానికి కృప చూపిన దేవుడు. ఈ రోజున సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృప పొందుకున్న కుంటివాడు, రాజు బల్ల దగ్గర ఉన్న కుంటివాడు, సమస్తాన్ని పొందుకున్న కుంటివాడు, అంతఃపురానికి వచ్చిన కుంటివాడు, దీన మనసు గల కుంటివాడు, తగ్గింపు కలిగిన కుంటివాడు, లోదేబరలో ఉన్న కుంటివాడు, ఆ యొక్క రాజు కుమారుడిగా మారి రాజు బల్ల దగ్గర బ్రతికినాడు. తనతో పాటు తన కుమారుడు కూడా బ్రతికినాడు. నువ్వు కనికరించబడతా, నీ ద్వారా నీ కుటుంబము కనికరించబడుతుంది. ఈ యొక్క మెఫీబోషెతు లాంటి ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్న జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ మెఫీబోషెతు రాజు బల్ల దగ్గర సమృద్ధిలో బ్రతికినట్టు నీవు నేను సమృద్ధిలో బ్రతుకుదుముగాక, సమృద్ధిలో జీవించుదుముగాక. రాజకుమారుల ఒకనిగా మరి మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము దేవుని కుమారులముగా, దేవుని వారసులముగా ఆయన సమృద్ధిలో జీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కృప పొందుకున్నాం, కృపలో బ్రతుకుదాం, కృపలో జీవించుదాం. అది శాశ్వతమైన కృప, విడనాడని కృప, నిన్ను కోరుకున్న కృప. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా, ఈ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.